హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిక్కీ మామ్స్ కిచెన్ ఈరోజు నేను ఒక హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను అది కూడా అది శనగలతోటి మనం ఇలా ఇడ్లీ చేసుకొని తినొచ్చు చాలా హెల్దీగా ఉంటుంది శనగలు మనకి నాన్ వెజ్తో మనకి ఎలాంటి ఎనర్జీ అన్ని ఎలాంటి విటమిన్స్ మనకి వస్తుందో ఇలా శనగలతో శనగలు తిన్నా శనగలతో చేసుకున్నవి ఏ ఐటమ్స్ తిన్నా మనకి అంత హెల్దీగా ఉంటుంది అలా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఈ శనగలు ఒక ఫోర్ అవర్స్ నానపెట్టుకున్నాను నానపెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను తర్వాత టూ కప్స్ ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అది టూ కప్స్ వన్ కప్ శనగలకి టూ కప్స్ ఇడ్లీ రవ్వ బాగా క్లీన్ చేసుకొని ముందు రెడీ పే రెడీ చేసి పెట్టుకున్న శనగల్ని గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఒక బౌల్లో తీసుకొని ఇడ్లీ రవ్వ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలాగే ఇది కూడా కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకొని ఒక సిక్స్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటామో అలానే తర్వాత సిక్స్ అవర్ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఆయిల్ అయినా గీ అయినా అప్లై చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ముందు రెడీ చేసి పెట్టుకున్న చెన్నగల బ్యాటరు ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టుకున్నాను తర్వాత నేను పై నుంచి సన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకుంటున్నాను ఇది చాలా హెల్దీ ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ వెయిట్ లాస్కి చాలా యూస్ అవుతుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ అవుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని కుక్కర్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని ఇలా మనం పైన నుంచి చూస్తే మనకి టచ్ అవ్వకుండా ఉంటే ఉడికినట్టు అవుతుంది స్టిక్కీగా లేకుంటే ఇలా తీసుకొని ఈ ఇడ్లీలు మనం కోకోనట్ చట్నీ అయినా ఏదైనా కారం పచ్చడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్